శ్రీకాకుళం జిల్లా మోదీ జన్మదిన వేడుకలు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు కలెక్టర్ జేనివాస్. ప్రపంచ చిత్రపటంలో భారత్కు ఒక గొప్ప గౌరవాన్ని గుర్తింపును తెచ్చిపెట్టిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జేనివాస్ అన్నారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా బీజేపీ ముజ్జూర్ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో ఇండియన్ రెడ్ క్రాస్ భవన్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ జేనివాస్ ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అందరూ మెచ్చుకునే వ్యక్తిత్వాన్ని సంపాదించుకున్నారని అన్నారు. మన విశ్వకర్మ సంఘాలు మరియు భారతీయ జనతా పార్టీ వాళ్ళ మజ్దూర్ మోర్చా వాళ్ళ ఆధ్వర్యంలో, అలాగే ఉన్నటువంటి ముద్ర కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు యువకులందరూ కూడా ముందుకు వచ్చేసి ఇక్కడ రక్తదానానికి మనకి సహకరించారు. దీని ద్వారా ఈరోజు కనీసం ఒక 100 నుంచి 150 బ్లడ్ బ్యాంకు కలెక్షన్స్ అవుతాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఇది చాలా సంతోషమైన విషయం. ఎందువల్లంటే ఈ కరోనా కాలంలో మరి స్కూల్స్ కాలేజెస్ అన్నీ లీవ్ సెలవులు ఉండడం వల్ల ఎక్కువ మంది మనకి రాలేకపోతున్నారు. అండ్ పేషెంట్స్ అందరూ కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సో అటువంటి ఒక సిచ్యువేషన్లో మరి ఇలా ముందుకు వచ్చి ఇట్లా క్యాంప్స్ మరి ఆర్గనైజ్ చేసి మాకు సహకరించడం చాలా అభినందనీయం.